హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కోలూరు వజ్రాల వేట, కోలూరు వజ్రాల వేటకైతే వచ్చానన్నమాట. అయితే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటం వల్ల కోలూరు పొలాలు, అడవి ప్రాంతాలు, ఈ చుట్టుపక్కల ఉన్న బీడు భూములు, వజ్రాలు దొరికే మంచి మంచి పొలాలు, ప్లేసులు, అడవి ప్రాంతాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయన్నమాట. 10 సంవత్సరాల తర్వాత బయటపడటంతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా ఎడారి ప్రాంతంగా, సన్న సన్న రాళ్ళు కుప్పల కుప్పలుగా, వజ్రాలు దొరికే ప్లేసులు అన్నీ కూడా బయటపడ్డాయన్నమాట. అయితే ఆ ప్లేసులు అయితే ఎలా ఉన్నాయనేది చూద్దామని వచ్చాను. అయితే మంచి మంచి స్టోన్స్, సన్న సన్న రాళ్ళ దిన్నెలు, పెద్ద పెద్ద రాళ్ళల్లో సన్న సన్న రాళ్ళ కుప్పలు అయితే పిచ్చి పిచ్చిగా అయితే కనబడుతున్నాయి. చూద్దాం ఈరోజు వజ్రాల వేట ఎలా కొనసాగుతుందో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆలని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి, అలాగే రంగురాళ్ళ గురించి, క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా రాళ్ళ కుప్పలు, రాళ్ళ దిన్నెలు అన్నమాట. ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో ఈ ప్లేస్లో అయితే చూద్దాం. ఇవన్నీ కూడా మొత్తం సన్న సన్న రాళ్ళు. ముద్దురాయి, మొత్తం పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు ఫుల్గా నింపినప్పుడు రాళ్ళ మీద ఉన్న మట్టి, చెత్త, చదారం అంతా పేరుకుపోయి ఉంటుంది. రాళ్ళన్నీ కూడా చాలా జాగ్రత్తగా వెతకాలి, శుభ్రంగా క్లీన్ చేసుకుంటా నిదానంగా అయితే వెతకాలన్నమాట. నల్ల రబ్బరాయి, చూడండి ఎలా మెరుస్తుందో. చూద్దాం ఈ ప్లేస్లో, ఈ రాళ్ళల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. స్టోన్ అయితే మామూలుగా లేదుగా.
స్టోన్ పేలిపోయిరా ఇది. చూడండి ఎలా మెరుస్తుందో. మట్టి కొట్టుకుంది శుభ్రంగా. స్టోన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది, మంచి వైట్ కలర్లో. కోలూరులో ఎక్కువగా బ్రౌన్ కలర్లో తేనె కలర్లో దొరుకుతుంటాయి వజ్రాలు. కానీ కోలూరు అడవుల్లో కానీ కేతవరం, చిట్టాల ఈ ప్రాంతాలం, వెంకటపాలెం ఈ చుట్టుపక్కల కాసుకొని ఎక్కువగా వజ్రాలు వైట్ కలర్లోనే దొరుకుతాయన్నమాట ఎల్సీలో. చూద్దాం అసలు స్టోన్ మాత్రం మామూలుగా లేదు. ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ దిన్నెలు, ఈ రాళ్ళ కుప్పల్లో ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా కోలూరు అడవి ప్రాంతాలు అన్నమాట. కోలూరు పొంతలు గారి పొలానికి వెళ్ళక ముందే అడవి ప్రాంతాలు మనకు తగులుతాయి. అయితే చూద్దాం ఈ చుట్టుపక్కల ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే ఉన్నాయో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.